రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అక్కపల్లి సరళ, రాజనరసింహారెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లని నాటి కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్కపల్లి సరళ, రాజనరసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి, మాజీ జిల్లా కోఆప్షన్ గౌసుద్దీన్, ఎలకరాజు శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భాగంలో ఇక్కడ జంగలు శుద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారము, ఈ పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే చిన్నప్పుడు నినాదాన్ని, మన చిన్నప్పుడు పంతులు చెప్పేటువంటి నినాదం ఎలాంటిదైతే మన పిల్లలకు నేర్పించామో, ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే చెట్లను పెంచితే మనకు ఎలాంటి కాలుష్యాన్ని అందుతుంది, రాబోయే తరాలకు, పిల్లలకు, సభ్యులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం. గ్రామ పరిధిలో మన హరితహారంలో భాగమైన 7వ విడత హరితహారం కార్యక్రమంకు ముందు చూపుతూ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చెట్లను వర్షాలు స్టార్ట్ అయినా ముందుగా ఈసారి చెట్లు నాటాలని చెప్తే, అందులో భాగంగానే మన కొలమద్ది బార్డర్ నుండి లింగనపేట బార్డర్ వరకు R&B రోడ్ ఎంబడి ఇరుపక్కల చెట్లు నాటడము, గతంలో పోయిన సంవత్సరం నాటిషన్ సభ్యుడు దేవగౌడు మరియు వార్డు సభ్యులు మరియు కొత్తపల్లి గ్రామ సర్పంచు మరియు ఉపాధి హామీ పని సుమారు 200-300 మంది లేబరు ఈ కార్యక్రమంలో భాగం చేసుకుంటూ, ఇదే విధంగా హరితహారం కార్యక్రమంలో కొత్తపల్లిలో చెట్లు నాటాలని చెప్పి ప్రజలందరినీ కోర్చు, చెట్లు నాటిన చెట్లను కూడా అందరూ కాపాడే బాధ్యత తీసుకుని ప్రతి చెట్టు మనది అనే భావన ఫీల్ అయ్యి మా పొలం పక్కకుందనో అక్కడ ఉందనో వీటిని తీసేయకుండా వేరే చెట్లను కాపాడి మనం గ్రామాన్ని కానీ వన సంరక్షణ పెంచి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి చెట్లను మంచిగా కాపాడాలని